Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. నమస్కారం. కట్వాంగ విశ్లేషణకు పునః స్వాగతం. ఈరోజు మనం ఒక యుద్ధం గురించి మాట్లాడుకుందాం. 1962లో మనకి చైనాకి మధ్యలో ఒక యుద్ధం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. అందులో భారత్ అపజయం పొందింది. కొన్ని వేల చదరపు కిలోమీటర్లు చైనా ఆక్రమించుకుందన్న విషయం కూడా మనందరికీ తెలుసు. 65లో భారత్ పాకిస్తాన్ల మధ్యలో ఒక యుద్ధం జరిగింది. అందులో మనము లాల్ బహదూర్ శాస్త్రి గారి నాయకత్వంలో పాకిస్తాన్ని ఓడించాము. అది కూడా మనందరికీ తెలిసిందే. కానీ చాలా మందికి తెలియనిది ఏంటంటే 67లో మనకి చైనాకి మధ్యలో ఒక చిన్న యుద్ధము జరిగింది. దాని పరిణామాలు, అది జరగడం వల్ల సంభవించిన పరిణామాల గురించి మనకి చాలా మందికి తెలియదు. ఈరోజు దాని గురించి ఒకసారి చూద్దాం. ఇవన్నీ జరగకముందు, 67 యుద్ధానికి పునాది 65 కంటే ముందులో జరిగిన సంఘటనలు వాటికి పునాది. షేక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ యొక్క మొట్టమొదటి ప్రధాని, అంటే ఆ కాలంలో ఆర్టికల్ 370 ఉండింది కాబట్టి ఆయనని ప్రధాని అని పిలవాలి. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో జమ్మూ కాశ్మీర్కి ప్రధానిగా ఉండినారు ఆయన. ముఖ్యమంత్రి అనుకున్నా ప్రధాని అనుకున్నా ఒకటే మన వాళ్ళకి. నెహ్రూతో విభేదాలు రావడం వల్ల నెహ్రూ ఆయన్ని దాదాపుగా 1953 నుండి 64 వరకు, అంటే దాదాపుగా 10-11 సంవత్సరాలు జైల్లో పెట్టారు. జైలు నుండి బయటకు వచ్చాక ఆయనకి ముందుగానే నెహ్రూతో ప్లస్ ఇండియా మీద ఉన్న ద్వేషానికి ఆసరాగా తీసుకొని చైనా పాకిస్తాన్లో ఒక పన్నాగం పన్నాయి. ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి మన మీద దండయాత్రకు వస్తే పాకిస్తాన్ కాశ్మీర్ని ఆక్రమించుకునేటట్టు, చైనా సిక్కింని ఆక్రమించుకునేటట్టు అని వాళ్ళు ఒక ప్రణాళిక రూపొందించారు. 65లో షేక్ అబ్దుల్లా గారు హజ్కి వెళ్ళినప్పుడు చైనా పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు ఆయనతో కలిసి ఈ విషయం గురించి చర్చించారు. మొదట్లో పాకిస్తాన్ చైనా కలిసి 66లో యుద్ధం చేద్దాం అనుకుంది. కానీ 64లో నెహ్రూ గారు మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి నాయకత్వంలో భారత సైన్యము చకచక అని ఆధునీకరణ మొదలెట్టింది. అంటే 62లో యుద్ధంలో సంభవించిన పరాజయానికి బేస్ చేసుకొని మనకి తక్కువ లోటుపాట్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ సరి చేసుకోవడం మొదలెట్టింది. 62-63 నుండి 65 టైంకి మనకి అప్పటికి ఉన్న పరిస్థితుల కంటే, అంటే 62 కంటే చాలా ఆధునికంగా ఉండింది మన పరిస్థితి. అందుకని పాకిస్తాన్ 65లోనే మన మీదకి యుద్ధానికి వచ్చింది. ఇంకొక కారణం ఏంటంటే 64లో నెహ్రూ పోయాక, అంటే ఆయన దాదాపు 17 సంవత్సరాలు ఉండినారు ప్రధానిగా, శాస్త్రి గారు అప్పుడే వచ్చారు. కొద్ది నెలలే అయింది 64లో వచ్చి. అందుకని ఆయనకు అంతగా తెలీదు ఎలా యుద్ధాన్ని ఎలా నివర్తించాలి, వారు యుద్ధాన్ని ఎలా యుద్ధంలో ఎలా ఉండాలి అన్న విషయం ఆయనకి తెలియకపోవచ్చు అనే ఒక క్యాల్కులేషన్ ఉండింది పాకిస్తాన్కి. అది కూడా కాకుండా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మనకి ఆహార ధాన్యాలు చాలా తక్కువగా ఉన్నాయి, కరువు ఉండింది. ఇవన్నిటిని చూసి పాకిస్తాన్ అందుకే 65లోనే యుద్ధానికి వచ్చింది. కానీ చైనా అప్పటికి సిద్ధంగా లేదు. చైనా ఎందుకు రావాలనుకుందంటే చైనాకి సిక్కిం తీసుకుందాం అనుకుంది. అప్పుడు ఆ కాలంలో, అంటే 65లో సిక్కిం ఇంకా మన భారతదేశంలో ఒక భాగం కాదు. మన అక్కడ సిక్కిం రాజు ఉండినారు. భారత సైన్యము, భారత ప్రభుత్వం వాళ్ళకి సహకారం అందించేది మాత్రమే. అంటే ఇంకా సిక్కిం మనకి కంప్లీట్గా భారత్ చేతిలోకి రాలేదు. అందుకని చైనా ఏమనుకుంది, అప్పుడు వాళ్ళు సిక్కింని వాళ్ళు ఆక్రమించుకుంటే మనకి నార్త్ ఈస్ట్, అంటే అస్సాము, మేఘాలయ, మణిపూర్, మిజోరాం ఇవన్నిటికి వెళ్ళేది సిలిగురి కారిడార్ అని ఉంటుంది. సిలిగురి కారిడార్ని ఇంకా ఇంకెప్పటికీ భారత్ చేతుల నుండి వెళ్ళిపోతుంది అని చైనా భావించింది. వాళ్ళ వార్ గేమింగ్ కూడా అలానే ఉండింది. అంటే కాశ్మీర్ని భారత్ నుండి విడగొట్టి పాకిస్తాన్కి వెళ్ళేటట్టు, సిక్కింని చైనాకి వెళ్ళేటట్టు. అలా చేస్తే మనకి ఇంకా నార్త్ ఢిల్లీ కాశ్మీర్ వరకు పోయిందనుకోండి, జమ్మూ కాశ్మీర్ పోతే మనకి ఢిల్లీ వరకు పాకిస్తాన్ మిజైల్స్ ఈజీగా చేరేటట్టు,
సిక్కిం పోయిందంటే మనం నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం ఇంకా వెళ్ళిపోయినట్టే అనుకోవచ్చు. అలా అనుకొని చైనా పాకిస్తాన్ కలిసి ఒక ప్రణాళిక రచించాయి. ఇదిగోండి, ఇది సిలిగురి కారిడార్ మీకు కనిపిస్తుంది. ఇది ఒక్క చోట కేవలం 24 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అంటే మనకు భారతదేశానికి ఇంకో నార్త్ ఈస్ట్కి ఈశాన్య భారతదేశానికి మధ్యలో వెళ్ళే కారిడారు, దీన్ని చికెన్ స్నెక్ అని కూడా అంటారు. కేవలం 24 కిలోమీటర్లు మాత్రమే వెడల్పు ఉంటుంది. ఆ 24 కిలోమీటర్లు ఏమైనా అయిందంటే మన ఈశాన్య భారతదేశం మన నుండి కట్ అయిపోయేది ఆ కాలంలో. అందుకని వాళ్ళు సిక్కింని ఆక్రమించుకుంటే ఇది ఇలా సిలిగురి కారిడార్ మీద చెక్ పెట్టి ఈశాన్య భారతదేశాన్ని మెయిన్ భారతదేశం నుండి విడగొట్టచ్చు అన్నది చైనా యొక్క ప్రణాళిక. ఇది జరిగిన 67లో జరిగిన రెండు సంఘటనలు, చోళ నాథుల, లా అంటే కనుమల, పాస్. ఈ చోళ నాథుల రెండు కూడా సిక్కిం ప్రాంతంలోనే ఉంది. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి, సిలిగురి కారిడార్ వెస్ట్ బెంగాల్ అటువైపు, మిగతా అంతా డోక్లం కూడా మీకు కనిపిస్తుంది. ఈ 67 యుద్ధంలో మనం కొంతమంది గురించి చెప్పుకోవాలి. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది పూజ్యులైన వారు మేజర్ జనరల్ సగత్ సింగ్. ఈయన భారత సైన్యంలో కమాండింగ్ ఆఫీసర్, 2nd Battalion, 3rd Battalion, 3rd Gorkha Rifles కి ఆయన కమాండింగ్ ఆఫీసర్గా భారత సైన్యంలో ఆయన ప్రారంభించారు. తర్వాత 50th Parachute Brigade కి ఆయన బ్రిగేడియర్గా ఉండినారు. ఆ తర్వాత మేజర్ జనరల్గా 17th Mountain Division 67లో ఆయన జనరల్ కమాండింగ్ ఆఫీసర్గా ఉండినారు. ఈ యుద్ధం అంటే 17th Mountain Division మొత్తము ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన సిలిగురి కారిడార్, సిక్కిం చోళ నాథుల ఉంది చూడండి, వాటి భద్రత చూసుకునే పూచి ఈ 17th Mountain Division ఉండింది. 67 తర్వాత ఆయన బంగ్లాదేశ్ యుద్ధం అప్పటికి ఆయన లెఫ్టినెంట్ జనరల్ 4th Corps కి అయ్యారు. ఆయన ఒక విధంగా బంగ్లాదేశ్ యుద్ధంలో ఆయన పాత్రకి ఆయన చాలా చాలా గొప్పగా వ్యూహం రచించి మనకి గెలుపుకి చాలా దోహదపడ్డారు. అందుకని ఆయన పద్మవిభూషణ్ పురస్కారం అప్పుడు ఇచ్చారనమాట. కానీ ఈ యుద్ధం జరిగే టైంకి అంటే 67కి ఆయన ఇంకా మేజర్ జనరల్గానే ఉండినారు. ఇప్పుడు ఈ చిత్రం చూడండి, కుడివైపు ఉన్న చిత్రము మీరు చూస్తే అందులో మీకు పైన కుడివైపు చిత్రంలో పైనగా చూస్తే మీకు చోలా కనిపిస్తుంది, మధ్యలో నాథుల్లా, కింద వచ్చేసరికి మీకు బాబా హర్భజన్ సింగ్ టెంపుల్ అని ఒకటి కనిపిస్తుంది. ఈ బాబా హర్భజన్ సింగ్ టెంపుల్ గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు నాథులా ఎలా ఉంది అనేది మీరు ఎడం వైపు ఉన్న చిత్రంలో చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకొకటి, ఈ కుడివైపు ఉన్న చిత్రంలో మీరు చూస్తే నాథులాకి, చోలాకి, బాబా హర్భజన్ సింగ్ టెంపుల్కి అవతల వైపు ఉన్నది, కుడివైపు ఉన్నది చైనా, ఎడం వైపు ఉన్నది భారతదేశం. 65 యుద్ధం తర్వాత మావో చైనా అధ్యక్షుడు మావో ఒక ప్రణాళిక, ఒక కుతంత్రాన్ని రచించడం మొదలెట్టాడు. ఏంటంటే 60వ శతాబ్దం ప్రారంభం నుండి చైనా వాళ్ళు ఇండియాలో, భారతదేశంలో పలు చోట్ల, మిజోరాం, నాగాలాండ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ చోట్ల వాళ్ళు ఈ నక్సలైట్లకి, సంఘ విద్రోహ శక్తులకి ఇలా మందుగుండు సామాగ్రి, గన్లు, ఇవన్నీ డబ్బు ఇవన్నీ పంచడం మొదలెట్టారు. ఎందుకంటే వాళ్ళ మావో ఆలోచన ఏంటంటే ఈ 67లో ఎప్పుడైనా వాళ్ళు సిక్కింని ఆక్రమించుకునే దానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా భారతదేశం పైన వాళ్ళు అటాక్ చేస్తారని. అంటే 1.5 వార్ అయ్యేది. అంటే 1 వార్ ఒకటి ఏంటి చైనాతోటి, ఈ 0.5 అనేది ఈ ఇంటర్నల్గా
నక్సల్ రైట్లు వీళ్ళందరి వల్ల జరిగేది. అప్పుడు పాకిస్తాన్ కూడా వచ్చిందంటే అది 2.5 వార్ అవుతుందన్నమాట. ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే 50 ఏళ్ల తర్వాత కూడా ఇంచుమించుగా మనం అదే పరిస్థితిలో ఉన్నాం. డోక్లాంలో 66లో డోక్లాంలో ఒక చిన్న సంఘటన జరిగింది. అదేంటంటే డోక్లాంలో చైనా వాళ్ళు ఆక్రమించుకునేదానికి అప్పుడు ఒకసారి చూశారు, కానీ భూటాన్ వాళ్ళు అప్పుడే భూటాన్ వాళ్ళు మనల్ని వాళ్ళు చైనా వాళ్ళు చైనా సైన్యం వచ్చింది అని వెంటనే మనకు చెప్పడం వల్ల మనం మన సైన్యం అక్కడికి వెళ్ళి వాళ్ళని రానియకుండా ఆపగలిగింది. ఈ 66లో జరిగిన సంఘటన మళ్ళీ మొన్న 2017లో ఇదే సంఘటన జరిగింది, కానీ ఈసారి భూటాన్ వాళ్ళకి ఏదో భూటాన్ వాళ్ళని అప్పట్లాగే ఈసారి భూటాన్ వాళ్ళకి సహకరించి మనం చైనా వాళ్ళని ఎదుర్కొని డోక్లంలో వాళ్ళ ఆక్రమించుకోకుండా డోక్లంలో ఉన్న హైట్లని అంటే కొండలని వాళ్ళు ఆక్రమించుకోకుండా అప్పుడు ఆపాము, ఇప్పుడు కూడా సురక్షితంగా ఆపగలిగామనేది మనం గమనించాల్సిన విషయం. నాథులా ఇది 11 సెప్టెంబర్ 1967లో జరిగిన యుద్ధం. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొంతమంది మహామహావీరులు మేజర్ హర్భజన్ సింగ్, మేజర్ డాగర్, ఆర్టిల్లరీ ఆఫీసర్ షేరు తప్లియాల్, లెఫ్టినెంట్ కల్నల్ రాయ్ సింగ్ యాదవ్, బ్రిగేడియర్ ఎంఎంఎస్ బక్షి మరియు మేజర్ జనరల్ సగత్ సింగ్. నాథులాలో ఏమైందంటే నాథులాలో సెప్టెంబర్ 11, 1967లో మనము చైనాకి మనకి మధ్యలో ఉన్న బార్డర్ మీద సరిగ్గా ఇది వాళ్ళది ఇది మనది అని మనకి వ్యత్యాసం తెలిసేది కాదు. అందుకని ఒక కంచె వేసేదానికి భారత ప్రభుత్వం ఆలోచించి ప్రారంభించింది, పని ఆరంభించింది. 11 సెప్టెంబర్ 1967 నాడు ప్రొద్దున బ్రిగేడియర్ ఎంఎంఎస్ బక్షి, లెఫ్టినెంట్ కల్నల్ రాయ్ సింగ్ యాదవ్, మేజర్ హర్భజన్ సింగ్ వీళ్ళందరూ నాథులాలో కంచె వేస్తున్నారు. ప్రొద్దున 5:30-6:30 మొదలైంది ఈ కంచె వేయడం అనే కార్యక్రమం. 7:45 కల్లా మనకి చైనా వాళ్ళకి వాళ్ళు ఏమో ఈ మనం కంచె వేస్తున్న భూభాగం వాళ్ళదని మనది, మనమేమో ఈ భూభాగం మనదే కాబట్టి మనం ఎక్కడ కావాలంటే అక్కడ కంచె వేసుకోవచ్చు అని మనము వాళ్ళ మధ్యలో పరస్పరదాలు ఇది జరిగాయి. అది కొంచెం గట్టిగానే జరిగింది. అంటే ఇది ఈ రోజు ఆ రోజునే కాదు, అంతకుముందు కొన్ని నెలలుగా ఇది ఎక్కడెక్కడైతే మనం కంచె వేస్తున్నామో అక్కడక్కడ వాళ్ళు రావడము, మనకి వాళ్ళకి మధ్యలో వాగ్వివాదాలు, చిన్నపాటి కొట్లాటలు ఇది జరుగుతూనే ఉన్నాయి. కానీ 11 సెప్టెంబర్ నాటికి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ విషయం మనకి ఇంకా అప్పటికి తెలియదు. అందుకని పొద్దున 8కి ఆ టైం 8:30 అయ్యేసరికి మన వాళ్ళు కంచె వేసుకుంటూ వెళ్తున్నారు. దాదాపుగా 100 మంది సైనికులు అక్కడ ఉండే వాళ్ళు కలిసి కంచె వేస్తున్నారు. అప్పుడు చైనా వాళ్ళు ఒక విజిల్ కొట్టారు. విజిల్ కొట్టేసరికి అక్కడ ఈ కంచె వేస్తూ ఇంతసేపు మనతో కొట్లాడిన చైనా ఆఫీసర్లు సైన్యం అంతా తిరిగి వాళ్ళ బంకర్స్కి వెళ్ళిపోయాయి. తర్వాత వెంటనే గన్లతో షూట్ చేయడం మొదలెట్టారు. దెబ్బకి మన రాయ్ సింగ్ యాదవ్ గారు దెబ్బ తగిలి కుడివైపు ఆయన కుడి భుజానికి బుల్లెట్ తగిలి ఆయన కింద పడిపోయారు. అలానే చాలా మంది మన సైనికులు అక్కడ వేస్తున్న వాళ్ళందరూ చాలా మంది చనిపోయారు, వెంటనే చనిపోయారు. సో ఇది జరిగిన కొద్దిసేపటికి మేజర్ హర్భజన్ సింగ్, మేజర్ డగర్ వాళ్ళు ఇలా వదిలేస్తే మన వాళ్ళు ఇంకా దెబ్బతింటారు అని ఆలోచించి వాళ్ళిద్దరూ ఇంకొంతమంది సైనికులతో కలిసి చైనా వాళ్ళని ఎదిరించడానికి పరిగెత్తారనమాట. అంటే చైనా వాళ్ళు మీరు గుర్తు ఆలోచించాలి, చైనా వాళ్ళు కొంచెం కొండ మీద ఉన్నారు, మన వాళ్ళు కొండ కింద ఉన్నారు. కొండ కింద నుండి ఇద్దరు రెండు కాలంలు అంటే మేజర్ హర్భజన్ సింగ్ అండ్ కొంతమంది సైనికులు, మేజర్ డగర్ కొంతమంది వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి
కొండ ఎక్కి చైనాని ఎదిరించే చైనా వాళ్ళని ఎదిరిద్దామని వెళ్తున్నారు. కానీ వీళ్ళు కింద నుండి వెళ్ళేసరికి వాళ్ళు తుపాకులతో వీళ్ళని చంపేశారు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. అప్పుడు ఏమైందంటే ఈ జనరల్ బక్షి గారు ఏం చేయాలో అని ఆలోచించి ఒక్క సెకండ్ అటు ఇటు చూసి ఎవరు ఇంకా ఎవరున్నారు అనేది చూస్తున్నారు. అంత లోపల సిగ్నల్ ఆఫీసర్ నవీన్ గుప్తా, సెకండ్ లెఫ్టినెంట్ అత్తర్ సింగ్ ఇద్దరు ఈ యూనిట్కి చెందిన వాళ్ళే. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు జనరల్ బక్షి దగ్గరికి. జనరల్ బక్షి దగ్గరికి వచ్చి, మనం ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ చైనా వాళ్ళని తిప్పికొట్టాలి, లేకపోతే మనకి చాలా కష్టం అవుతుంది అని వాళ్ళు అన్నారు. కానీ అప్పటి ఉన్న పరిస్థితుల్లో మనము ప్రత్యర్థి మీద బుల్లెట్ షూట్ చేయాలంటే అది ఆర్మీ హెడ్ క్వార్టర్స్, వచ్చేసి ప్రధానమంత్రి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇదన్నీ మనము ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి పంపించి, ఆర్మీ హెడ్ క్వార్టర్ అప్పటికి శామ్ మానేక్షా ఉండినారు జనరల్గా, ఆయనకి చెప్పి ఆయన ఇందిరాగాంధీ గారితో మాట్లాడి ఇందిరాగాంధీ మళ్ళీ పర్మిషన్ ఇచ్చి ఇవన్నీ జరిగేసరికి దాదాపుగా 5-6 గంటలు సమయం పట్టుతుంది. ఈ సమయంలో మేజర్ జనరల్ సగత్ సింగ్ గారు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనా సరే, మనకి పర్మిషన్ వచ్చినా రాకపోయినా మనం తిప్పికొడదాము అన్న ఒక దృఢ నిశ్చయానికి వచ్చారు. వచ్చి భారత సైన్యానికి తిరిగి చైనా వాళ్ళు కాల్చిన కాల్పులకి తిరిగి ధీటైన జవాబు ఇవ్వమని చెప్పారు. 60 సమయం వ్యవధి దాటిపోతే ఇది మళ్ళీ 62 లాగా అయిపోతుందేమో అన్న ఆలోచనల్లో మేజర్ జనరల్ సగత్ సింగ్ గారు ఈ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఈయన పర్మిషన్ ఇచ్చేసి తిప్పికొట్టండి అని చెప్పారు. తర్వాత కొద్ది గంటలకి ఇందిరాగాంధీకి ఇదే ఈ క్వశ్చన్ వెళ్ళిందనమాట. అంటే ఇలా చైనా వాళ్ళు ఇలా చేశారు, మనం తిప్పి సమాధానం ఇవ్వచ్చా అని. ఆవిడ వెంటనే ఇవ్వచ్చు ఇవ్వచ్చు అని ఆవిడ అప్పటికి చెప్పింది. కానీ అప్పటికే జనరల్ సగత్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్న భారత సైన్యము తిరిగి జవాబు ఇచ్చేయడం మొదలెట్టేసింది. ఇలా జవాబు ఇవ్వ అని చెప్పిన వెంటనే ఆర్టిలరీ ఆఫీసర్ షేరు తప్లియాల్, నవీన్ గుప్తా, సిగ్నల్స్ ఆఫీసర్ నవీన్ గుప్తా, అలాగే సెకండ్ లెఫ్టినెంట్ అత్తర్ సింగ్, వీళ్ళందరూ కలిసి వీళ్ళందరి సమక్షంలో వీళ్ళందరి ప్రోద్బలంతో భారత సైన్యము క్యానన్లతోటి చైనా వాళ్ళని విచ్చల విడిగా కాల్చడం ప్రారంభించింది. ఇది మోటార్ షెల్స్ కాబట్టి ఈ బంకర్స్, చైనా వాళ్ళు ఉన్న బంకర్లు, వాళ్ళకి సపోర్ట్ లైన్లు, వాళ్ళకి వేసుకున్న రోడ్లు మొత్తం అంతా పేల్చి పాడేశారు మెషిన్ గన్లతోటి, మోటార్లతోటి. మోటార్లు అంటే చిన్న చిన్నపాటి బాంబ్స్, అది పడితే అక్కడ ఉన్న అచ్చుటుపక్కలు ఉన్న ఏరియా అంతా విధ్వంసం అయిపోతుంది. అలా మన వాళ్ళు ఇచ్చిన ధీటైన జవాబుకి చైనా వాళ్ళు దాదాపుగా 340 మంది సైనికులు చైనా వాళ్ళని హతమార్చారు. దాదాపుగా 450 మందికి గాయాలయ్యాయి. మన వాళ్ళలో 88 మంది వీరస్వర్గం పొందారు, 150 మందికి గాయాలయ్యాయి. కానీ మనము ఈ ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి గాయాలు కంటే చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ విషయాన్ని నాతులాను, చైనా వాళ్ళు ఒక ప్రణాళికతో మన వాళ్ళని చంపారు. మన వాళ్ళు తిరిగి వాళ్ళ దురాక్రమాన్ని అట్టుకొని వాళ్ళని, ఇంకా చాలామందిని వాళ్ళని చంపారు. మీకు చూస్తుంటే మొన్న గాల్వన్లో జరిగిన యుద్ధం లాగానే అనిపిస్తుంది. కానీ అంటారు కదా, హిస్టరీ రిపీట్స్ ఇట్సెల్ఫ్ ఫస్ట్ టైం అస్ అ ట్రాజెడీ అని. సో అలానే ఇది కూడా అలాంటిదే ఒకటే అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 29 సెప్టెంబర్, అంటే నాతులాలో జరిగిన 11 సెప్టెంబర్ నుండి 18 రోజుల తర్వాత జరిగింది చోళ
చోళాలో జరిగిన సంఘటన ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తే ఈ ట్విన్ హట్స్ అనేది మన ఫార్వర్డ్ బేస్ అనమాట. ఇక్కడ మన వాళ్ళు ఉండేవాడు. 0.15180 కుడివైపు, 0.15450 ఎడం వైపు మీకు కనిపిస్తుంది కదా, అటువైపు చైనా, ఇటువైపు మనము. ఈ 0.15450 కానీ 0.15810 అనేది కానీ దానికి సరి అయిన మార్గం ఉండేది కాదు. అందుకని జనరల్ జగత్ సింగ్ ఈ 17th మౌంటైన్ డివిజన్కి వచ్చిన తర్వాత అక్కడికి కనీసం మనుషులు నడుచుకొని వెళ్ళొచ్చేదానికి మార్గము ఏర్పరిచారు. అది చాలా చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఈ 0.15450లో ఏంటంటే మనము చైనా వాళ్ళు దాదాపుగా జస్ట్ ఒక 10-12 feet దూరం మాత్రమే ఉన్నాం. అలాంటి సందర్భాల్లో మనం ఈ ట్విన్ హట్స్ నుండి 0.15450 కానీ 0.15180 కానీ ఎంత త్వరగా వెళ్ళగలిగితే మనకి అంత భద్రత, మన సైనికులకి మన దీనికి అంత భద్రత. అందుకనే జనరల్ జగత్ సింగ్ గారు అలా ఆయన కంట్రోల్ తీసుకున్న వెంటనే ఇలా రోడ్లు కానీ కొంచెం కొద్దిపాటి కచ్చా రోడ్లు అయినా కానీ వేయించారు. ఇక్కడ చోళాలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పేర్లు, నాయక్ సుబేదార్, జ్ఞాన్ బహదూర్ లింబు, లాంచ్ నాయక్ కృష్ణ బహదూర్, కంపెనీ కమాండర్ రామ్ సింగ్ రాథోడ్, లెఫ్టినెంట్ కలనల్ కుల్భూషణ్ జోషి. ఇది ఒక చిన్న సంఘటనగా మొదలైంది. ఏంటంటే నాయక్ సుబేదార్, జ్ఞాన్ బహదూర్ లింబు అనే ఆయన 0.15450 ఉండినారు. ఆయన ఒక చిన్న రాయి మీద కాళ్ళు పెట్టారు. చైనా వాళ్ళు, చైనా సోల్జర్లు అటువైపు, చైనా సైనికులు అటువైపు నుండి ఉన్న వాళ్ళు ఈ రాయి మాది అన్న, కాదు ఈ నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ఈ రాయి నాది అని ఈయన కాలు పెట్టారు. అలా ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అది చాలా ఫ్లేరప్ అయిపోయి జ్ఞాన్ బహదూర్ని ఒక చైనా సైనికుడు బయోనెట్ తోటి ఆయన ఆయనని గుచ్చాడు, ఆయనని పొడిచాడు. ఆ దెబ్బకి ఆయన కింద పడిపోయాడు. ఆ జ్ఞాన్ బహదూర్ పక్కనే ఉన్న ఇంకొక గోర్ఖా ఆయన కుర్కి, అంటే ఒక మన చెయ్యి సైజ్ ఒక కత్తి ఉంటుంది వాళ్ళ దగ్గర, గోర్ఖాల దగ్గర, అది తీసుకొని ఎవడైతే పొడిచాడో చైనా సైనికుడు వాడి చేయి నరికేశాడు. ఈయన ఇదంతా చూస్తున్న రామ్ సింగ్ రాథోడు, లెఫ్టినెంట్ కల్నల్ కేబి జోషి గారికి వాళ్ళు రియాక్ట్ అయ్యే లోపలే ఇదంతా జరిగిపోయింది. ఇదిలా జరిగేసరికి చైనా సైనికులు వెనకాలకి వెళ్ళిపోయారు. మన వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. ఈయన జ్ఞాన్ బహదూర్ ఇంకా అక్కడే ఉన్నాడు. ఇంకా వాళ్ళు ఆయన తీసుకొని మళ్ళీ ట్విన్ హట్స్ దగ్గరికి వస్తున్నారు. అంత లోపల చైనా వాళ్ళు మళ్ళీ కాల్చడం మొదలెట్టారు. ఇలా కాల్చడం మొదలెట్టిన వెంటనే కంపెనీ కమాండర్ రామ్ సింగ్ రాథోడ్ గారికి దెబ్బ తగిలింది. ఈయన కూడా కింద పడిపోయాడు. కింద పడిపోయినా కానీ వాళ్ళ కంపెనీని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదలకూడదన్న దీంతో ఆయన వాళ్ళ కంపెనీ వాళ్ళని తిరిగి జవాబు ఇవ్వండి అని చెప్తూనే ఉన్నారు. అంత లోపల ఆయన ఇంకొక బుల్లెట్ వచ్చి ఆయన ప్రాణాలు తీసేసుకుంది. ఇలా జరిగిన తర్వాత లాన్స్ నాయక్ కృష్ణ బహదూర్ ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన కూడా ఫైరింగ్ చేస్తున్నారు. కానీ ఆయన ఫైరింగ్ చేస్తున్నప్పుడు ఆయనకి గాయాలయ్యి ఆయన చనిపోయారు. ఆయన పక్కనే దేబీ ప్రసాద్ అనే ఒక ఆయన ఉండినారు. దేబీ ప్రసాద్ తింపు, దేబీ ప్రసాద్ లింబు ఆయన గోర్ఖా, ఈయన నేపాల్కి సంబంధించిన గోర్ఖాలు. వీళ్ళకి విపరీతమైన ధైర్యం ఎక్కువ. ఇలా లాంచ్ నాయక్ కృష్ణ బహదూర్ పడిపోయిన వెంటనే దేబీ ప్రసాద్ ఆయన చైనా సైనికులతో యుద్ధం చేస్తూ అటువైపు వెళ్ళిపోయాడు. చైనా పోస్ట్ వైపుకి వెళ్ళిపోయి అక్కడ దాదాపుగా ఒక 2 నిమిషాల్లో 5-6 మందిని ఆయన చేతులతో చంపేశాడు. బుల్లెట్లతో కాదు, ఆయన కుర్కీతోటి 5-6 మందిని చంపేశాడు. ఈ దెబ్బకి
చైనా వాళ్ళ ఫార్వర్డ్ డిఫెన్స్ పడిపోయింది, అంటే వాళ్ళకి ఇంకెవరు లేరు, 5 మందిని ఒక మనిషి చంపేశాడు అంటే వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. పాపం అయిన దేవి ప్రసాద్ చైనా టెరిటరీలోనే కన్నుమూశారు, ఒక బుల్లెట్ తో గాయపడి కన్నుమూశారు. ఇంత లోపల రామ్ సింగ్ గారు మరణించారు. రామ్ సింగ్ గారు మరణించేసరికి కుల్భూషణ్, లెఫ్టినెంట్ కల్నల్ కుల్భూషణ్ జోషి గారు ఇంతకుముందు నాతులాలో జరిగినట్టుగానే ఇక్కడ కూడా ఎవరికో ఎవరి ఆదేశాల కోసం వేచి చూడకుండా తిరిగి జవాబు ఇవ్వడం మొదలెట్టారు. ఎవరి ఆదేశాలు అంటే మేజర్ జనరల్ సగత్ సింగ్ గారు అక్కడే ఉన్నారు, ఆయన ఆదేశాల మేరకే ఇది ఇక్కడ కూడా జరిగింది. ఏమైందంటే కుల్భూషణ్ గారు మోటార్ షెల్స్ తీసుకొని ఇంకా చైనాని విధ్వంసం ప్రారంభించారు. ఇంకొక ఆయన హవల్దార్ టింజోంగ్ అనే ఆయన ఆర్సిఎల్ గన్, అంటే రికాయిల్ లెస్ గన్ తోటి చైనా వాళ్ళ స్థావరం పైన ప్రచండంగా విజృంభించారు. చైనా వాళ్ళు హెవీ మెషిన్ గన్ యూస్ వాడి ఇలా మనం చాలా మందిని చంపారు. ఈయన ఏం చేశారంటే ఆ ఆర్సిఎల్ని ఆ హెవీ మెషిన్ గన్ వైపు తీసుకొని వెళ్ళి అంటూ పాయింట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేశారు. చైనా సైనికులు స్థావరం మొత్తాన్ని ఆయన లేపేశారు అనమాట ఈ ఆర్సిఎల్ తోటి. ఆ దెబ్బతోటి చైనా వాళ్ళు ఇంకా మళ్ళీ మన వాళ్ళ మీద ఆక్రమించుకునేదానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే దేవీ ప్రసాద్ అనే ఆయన, ఈ హవల్దార్ టింజోంగ్ లామా అనే వీళ్ళిద్దరి వీరత్వం వల్ల చోళాలో మనం ఒక్క ఇంచు భూభాగాన్ని కూడా కోల్పోలేదని చెప్పేదానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి చిరస్మరణీయులు మన భారతదేశాన్ని కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళలో రైఫిల్ మెన్ దేవీ ప్రసాద్ లింబో ఒక ఆయన. ఈ మధ్యలో ఏమైందంటే ఆ 0.15450 చైనా చేతుల్లోకి వెళ్ళింది. చైనా చేతుల్లోకి వెళ్ళినా కానీ అక్కడ ఎక్కువ మంది లేదు, చైనా సైనికులు 2 ఉండినారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరినీ వీళ్ళిద్దరూ, కేబి జోషి గారు వీళ్ళందరి వీరత్వం వల్ల మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు. అప్పుడు కేబి జోషి ఇంకా నారాయణ అనే వాళ్ళిద్దరు ఆలోచించి ఈరోజు మనము తీసుకోకపోతే ఈ పాయింట్ని మళ్ళీ మన చేతుల నుండి జారిపోతుందేమో అని వాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారము 0.15450 వెళ్ళారు. కానీ అంత లోపల చైనా వాళ్ళు అది కబ్జా చేసుకున్న భూమిని వదిలేసి వాళ్ళు మళ్ళీ పారిపోయారు. అలా 1967 ఒక్క ఇంచు భూభాగాన్ని కూడా మనం కోల్పోలేదు. 62 మనం కోల్పోయిన వేల చదరపు కిలోమీటర్ల తర్వాత 67 మనం అలాంటి ఎటువంటి చైనా దుస్సాహసాన్ని మనం ఎదుర్కొని వాళ్ళకి దీటైన జవాబిచ్చాం. ఒక విధంగా 62 మనకి జరిగిన అపజయానికి ఇది ప్రతీకారంగా అనుకోవచ్చు. మానసికంగా భారత సైన్యానికి ఎనలేని విశ్వాసం వచ్చింది ఈ సంఘటన తర్వాత, 67 యుద్ధం తర్వాత. దాదాపుగా 50 మళ్ళీ చైనా భారత్ మధ్యలో ఒక్క బుల్లెట్ కూడా అటు నుండి ఇటు నుండి అటు వెళ్ళలేదు. చెదురుమదురు సంఘటనలు జరిగాయి, 88 కూడా జరిగింది. కానీ అప్పుడు కూడా చేతులతోటి కొట్టుకున్నారు తప్ప బుల్లెట్ మాత్రం లేదు. మళ్ళీ 2020 గాల్వన్లో జరిగేంత వరకు ఇలాంటి సంఘటన జరగలేదు. 2017 డోక్లంలో మళ్ళీ వాళ్ళు ఆక్రమించుకునేదానికి ప్రయత్నించారు. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. చివరిగా ఇంతకుముందు మనము ముందుగా చూసిన బాబా హర్భజన్ సింగ్ ఆలయము ఇదన్నమాట. బాబా హర్భజన్ సింగ్ అనే ఆయన 23rd Battalion పంజాబ్ రెజిమెంట్కి చెందిన ఆయన. పంజాబ్లోని కపుర్తలా జిల్లాలో కుక్కే అనే గ్రామంలో ఉండేవాడు ఆయన. ఏంటంటే ఇక్కడ ఈ నాథులా దగ్గర 68 కంచర్ గార్దల్ని
కంచరగాడ్లను తీసుకొని ఫార్వర్డ్ పోస్ట్కి సామాన్లు తీసుకొని వెళ్తున్నప్పుడు ఆయన కాలు జారి ఆ లోయలో పడిపోయి ఆయన చనిపోయాడు. 3 రోజుల తర్వాత ఆయన మృతదేహాన్ని వెలికి తీశారు. ఆయన మృతదేహము ఫలానా చోట ఉంది అని ఆయనే ఒక సైనికుడి కలలో వచ్చి చెప్పారట. అలా వెళ్ళి అక్కడి నుండి ఆయన మృతదేహాన్ని తెచ్చి లాంఛనంగా ఆయన అంత్యక్రియలు చేశారు. ఆ తర్వాత ఆయన ఇంకొక సైనికుడి కళ్ళలో వచ్చి అంత్యక్రియలు జరిగిన చోట ఆయనకు ఒక గుడి కట్టమని ఆజ్ఞాపించారంట. అలా ఆయనకు ఒక గుడి కట్టాడు. అప్పటి నుండి అక్కడ మన కాపాడేదానికి సరిహద్దుల్లో నాథులాలో చోళాలో కాపాడేదానికి వెళ్ళే మన సైనికులకు ఒక నమ్మకం ఏంటంటే బాబా హర్భజన్ సింగ్ వాళ్ళని కాపాడుతున్నారని, చైనా మన మీదకి దాడికి వచ్చే 3 రోజుల ముందే ఆయన వార్నింగ్ ఇస్తారని అక్కడి నమ్మకం. అలా ఆయనని ఆయన వస్తువులందరినీ కాపాడుతూనే ఉన్నారు. అలా ప్రతి ఏడాది సెప్టెంబర్ 13 ఆయనకి ఇండియన్ రైల్వేస్లో ఒక బర్త్ బుక్ చేసి వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళి తీసుకొని వస్తారు. అంటే ఆయనకు ఒక సీట్ బుక్ చేసి తీసుకొని వెళ్ళి తీసుకొని వస్తారు. విచిత్రం ఏంటంటే ఇలా ఏంటివి ఏది నమ్మని అథీస్ట్ కంట్రీ అయిన చైనా కూడా ఇద్దరు మన వాళ్ళు వాళ్ళు ఫ్లాగ్ మీటింగ్స్ జరిగే చోట బాబా హర్భజన్ గారికి ఒక స్థానము ఖాళీగా పెడతారు. అది బాబా హర్భజన్ సింగ్ గారి గొప్పతనము చరిత్ర అనుకోండి. ఇలాంటివి మన దేశంలో ఎన్నో ఇంకెన్నో. ఇంతటితో ఈరోజు మన విశ్లేషణ సమాప్తం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.